హలో 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 బ్రదర్. క్షీర సారమందిరం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అయ్య గారు వందనాలు. వందనాలండి. నా పేరు జకర్యా, జగిత్యాల నుండి చేస్తున్నా. జకర్యా గారికి వందనాలు. వందనాలు జకర్యా గారు. ఓకే, మీ సందేహం ఉంటే అడగండి సార్ని. సరే కొ సార్, ప్రకటన 5:10 బలిపీఠం క్రింద నుండి యేసు అర్ధ సాక్షులు ఎందాక తీర్పు తీర్చక ఉందో అని చెప్పి మాట్లాడుతున్నారు. 6వ అధ్యాయం అది, ప్రకటన 6వ అధ్యాయము. అది హతసాక్షులు, మీ వలనే చంపబడబో వారి లెక్క పూర్తి అగు వరకు కొంచెం కాలం విశ్రమించమన్నాడు. మీ ప్రశ్న ఏంటి? శరీరం లేకుండా అక్కడికి వెళ్ళాలని చెప్పి ఒకసారి మీరు చెప్పారు సార్. శరీరం చనిపోయిన వాళ్ళు పరదేశులు అందరూ ఆత్మలుగానే ఉంటారు కదా, శరీరాలు ఉండవు కదా. ఇప్పుడు పౌలు చనిపోయాడు, అబ్రహాం చనిపోయాడు, మార్టిన్ లూథర్ గారు, భగత్ సింగ్ అయ్య గారు, పిఎం శామ్యూల్ అయ్య గారు, బిల్లీ గ్రాహం గారు, రవి జకరేష్ గారు, వీళ్ళందరూ మహానుభావులు అందరూ చనిపోయిన వాళ్ళందరూ పరదేశంలో ఉన్నారు. మరి శరీరం లేకుండా ఆత్మలుగానే ఉన్నారుగా. సరే, బలిపీఠం క్రింద అనేది మరి పరలోకమా పరదేశమా? అది కాదు, అది బలిపీఠం కింద అంటే అది ఉపమాన రీతిగా సాదృశ్య భాషలో వీళ్ళు దేవుని కొరకు పానార్పణంగా పోయబడ్డవాళ్ళు. యేసు ప్రభు మన కొరకు బలయ్యాడు, ఆయన కొరకు మనం కూడా యాగముగా అవసరమైతే సజీవ యాగంగా, అవసరమైతే నిజంగా బలి కూడా కావడానికి సిద్ధపడ్డ వాళ్ళు హతసాక్షులు. దేవుని సువార్త కొరకు ఎవరైనా చనిపోతే, చంపబడితే, హతసాక్షులైతే దేవుని కొరకు తమను తాము బలి చేసుకున్న వాళ్ళుగా వాళ్ళు లెక్కించబడతారు అనే సంగతి అక్కడ చెప్తున్నారు. సరే, ఇప్పుడు పరిశ్రమతోటి శాస్త్రంతో ఒకసారి ఈశ్వరం మాట్లాడతారు, ప్రవక్తల రక్తం మీదకి వస్తుందని మాట్లాడతారు. అంటే వీళ్ళు చంపలేదు కదా సార్, వాళ్ళ మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ప్రవక్తలను చంపిన వాళ్ళ తరము వేరు, వీళ్ళ తరము వేరు, మధ్యలో 1000 గడిచిపోయినాయి. అవును సార్. అయితే ప్రవక్తలను చంపిన వాళ్ళు దేవుని వాక్యానికి తమ మనస్సును అప్పగించకుండా, తమ హృదయాన్ని లోబరచకుండా, చెవులను వాక్యాన్ని తమ హృదయాన్ని చెవులను దేవుని వాక్యానికి లోబరచకుండా మూర్ఖులుగా వాళ్ళు ఎలాంటి మనో వైఖరి కలిగి ఉన్నారో మీరు అదే మనస్సు కలిగి ఉన్నారు. ఆ యాటిట్యూడే మీ లోపల కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎట్లాగో వాక్యాన్ని ధిక్కరించారు, మీరు అట్లాగే ధిక్కరిస్తున్నారు. ఆ ప్రవక్త మీ ముందుకు వస్తే మీరు కూడా వాళ్ళని అలాగే చంపుతారుగా. కనుక మీ పితరుల వలె మీరు కూడా ముష్కరులు అన్నాడు. మీ పితరులలాగా మీరు కూడా మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు. కనుక ఇప్పుడు నిష్కారణంగా కయ్యను హేబెల్ను ద్వేషించాడు, చంపాడండి. ఈనాడు సంఘాల్లో కూడా చాలామంది నిష్కారణంగా అనేక మందిని ద్వేషిస్తున్నారు. అవును సార్. మరి ఇప్పుడు వీళ్ళు కయ్యను స్థానంలో వీళ్ళు ఉంటే మరి హేబెలు ఉంటే వీళ్ళు తప్పక చంపేస్తారు కదా. అవును సార్, చంపేస్తారు. ఎందుకంటే అదే మనస్థితి నీకుంది కనుక అదే కార్యం నువ్వు చేయడానికి నువ్వెప్పుడు సిద్ధంగా ఉంటావు కనుక చేసినంత విలువ వాళ్ళందరి రక్తం మీ మీదకి వస్తుందని చెప్పాడు. ఎందుకంటే ఆ మూర్ఖుల యొక్క మానసిక స్థితినే మీరు కూడా కంటిన్యూ చేస్తున్నారు. అందుకు సార్, నరకాగ్ని గుండంలో 2 అంతల నరకమాన ఉంది. అయితే గుండంలోనే 2 అంతల అంటే వేడి స్థాయి 100%. ఈ విషయం నేను నా గ్రంథాల్లో చెప్పాను, విశ్వచరిత్రలో. ఎక్కువ సంవత్సరాలు తక్కువ సంవత్సరాలు ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. టైం కూడా, టైం డ్యూరేషన్ ఎక్కువ తక్కువ ఉంటుంది, ఆ తీవ్రత కూడా ఎక్కువ తక్కువ ఉంటుంది. అందరికి సమానంగా ఉండదు. సార్, 1000 సంవత్సరాల పరిపాలనలో సాతాను విడిపించబడి భూమికి వచ్చిన కనిపించి ప్రేరేపిస్తాడు, లేకపోతే కనిపించకుండా ప్రేరేపిస్తాడా? వాడు ఇప్పుడు ఇప్పుడు ఎలాగా కనిపించకుండా సర్వలోకాన్ని పరిపాలిస్తున్నాడో అప్పుడు అలాగే. థ్యాంక్ యూ అయ్యగారు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.